అరే ఎంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్, వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి పారామెడికల్ బీపీటీ బీఎస్సీఎంఎల్డీ ఈ కోర్సు గురించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు అనే వెరిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అసలు వెరిఫై అవుతుందా లేదా. చాలామంది లైతే అడిగారు. మెయిన్గా మీరు ఒకసారి ఫస్ట్ ఫోటోలో చూస్తారు కదా, పైన పేరు కూడా చూడండి ఒకసారి, బీపీటీ బీఎస్ఎంఎల్టీ పారామెడికల్ ఉంది. ఎవరికైతే ఈ కోర్సులకు అప్లై చేశారో మీ అప్లికేషన్ కూడా వెరిఫికేషన్లు అయితే ఉందన్నమాట. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను ఇదివరకు ఎలా చెక్ చేసుకోవాలని. ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే యువర్ అప్లికేషన్ ఈజ్ ఇన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని వస్తే మీ అప్లికేషన్ మొత్తం వాళ్ళైతే వెరిఫై చేస్తున్నట్టు కింద లెక్క. తొందరలో మీది కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది, దాంట్లో ఎటువంటి మార్క్ కూడా లేదు. ఎవరికైతే మీ డీటెయిల్స్ వస్తున్నాయో మీరేం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే దాదాపు కొన్ని వేల మంది అప్లై చేస్తారు, అందరూ వెరిఫై చేసుకుంటూ రావాలి కదా, వాళ్ళకి కొంత టైం అయితే పడుతుంది. ఒక చిన్న అప్డేట్, మా ఒకసారి వెబ్సైట్లో చూసుకుంటే యువర్ అప్లికేషన్ ఈజ్ ఇన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని వస్తుంది. సో ఇదైతే అప్డేట్ అయితే అవడం జరిగింది. అండ్ అలాగే తర్వాత ఫోటో, ఎవరికైతే లాగిన్ ఫామ్లో లాగిన్ అయినప్పుడు రిజెక్షన్ రిమార్క్స్ అని పక్కన సర్టిఫికేట్ పేరు ఏమొస్తే, ఇక్కడ ఉదాహరణగా టీసీ సర్టిఫికేట్ ఇమీడియట్లీ అని వచ్చిందనుకోండి, వెంటనే మీ టీసీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు. సో ఇలా ఎవరికైతే లాగిన్ ఫామ్లో వెరిఫికేషన్ వచ్చిందో మీ వెరిఫికేషన్ అవుతున్నట్టు, ఎవరికైతే రిజెక్షన్ రీమార్క్స్ అని వచ్చిందో మీరు వెంటనే ఆ పర్టికులర్ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ అయితే చేయాలి. మీ అప్లికేషన్ స్టేటస్ కూడా మీకు మీరే లాగిన్ అయ్యి వెరిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట. డే బై డే మన అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది, వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా, వెరిఫికేషన్ ఆగిందా, రిజిస్ట్రేషన్ రీమార్క్స్ ఏది ఎక్కడ ఆగింది, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా లేదా, ఇలా ప్రతిదీ వెరిఫై చేసుకుంటూ రావాలన్నమాట. మెయిన్గా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత యువర్ అప్లికేషన్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు డే బై డే చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఫర్దర్ మీకు అప్డేట్ వచ్చినా తప్పకుండా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.